అనంతపురం పట్టణంలోని విజయనగర కాలనీలో నివాసం ఉంటున్నటువంటి రాము కుటుంబం అద్దెకుంటున్నటువంటి ఇంట్లో షార్ట్ సర్క్యూట్ వల్ల మొత్తం ఇల్లే కాలిపోవడం, ముఖ్యంగా చదువుకుంటున్న పిల్లల సర్టిఫికెట్లు కూడా కాలిపోయి మొత్తం రోడ్డు మీద నడి రోడ్డు మీద నిలబడాల్సిన పరిస్థితి వచ్చింది అని చెప్పేసి ఆ కుటుంబం ఆవేదన చెందుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా రాత్రి సమయంలో, నిన్న రాత్రి వారి ఇంటికి ఏదైతే వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిన సమయంలో, ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇది జరగడం అనేది, ప్రాణ నష్టం అయితే జరగలేదు కానీ మొత్తం ఆస్తి నష్టం, ఏమీ లేకుండా మా సామాన్లు కావచ్చు, అంతో ఇంతో ఉన్నటువంటి డబ్బు కావచ్చు, ఇతర మొత్తం సర్టిఫికెట్లతో సహా మొత్తం కాలిపోయాయి, మేము మొత్తం రోడ్డు మీద పడాల్సిన పరిస్థితి అని చెప్పేసి రాము కుటుంబం పెద్ద ఎత్తున ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. మరి చూద్దాం వారి మాటలో ఏం చెప్తారు వారు. అమ్మ, ఏం జరిగిందమ్మా మీ ఇంటికి జరిగింది? అసలు ఇలా ఏం లేదు సార్, ఈ కరెంట్ ప్రాబ్లం వల్ల జరిగింది. మా నాన్న అప్పుడప్పుడు వచ్చినాడు, ఆ కరెంట్ వల్ల జరిగింది. మేము అవ్వాలి ఇంటికి వెళ్ళినాము, మా నాన్న చూసి ఫైర్ ఇంజన్ ఫోన్ చేసి మొత్తం అంతా కాలిపోయింది సార్. ఫ్రిడ్జ్ కూలరు మొత్తం కాలిపోయింది. మాకైతే ఏం లేదు సార్, మేమైతే రోడ్లో ఫాల్ అయినాము. మీ సహాయం వల్ల మాకు ఏదైనా చెయ్యండి. ఫ్రిడ్జ్ కూలరు వాషింగ్ మిషన్ బీరువాలు అన్నీ ఉన్నాయి సార్. అశోక్ సర్టిఫికేట్ కూడా సార్, మొత్తం 10th క్లాస్, ఆధార్ కార్డులు బియ్యం కార్డులు మొత్తం డబ్బులతో సహా పోయినాయి సార్. బట్టలతో సహా మాకైతే ఏం లేదు సార్, కట్టుకునే గా మాకు ఏం లేదు. మీ నాన్న ఏం చేస్తూ ఉంటాడు మా ఇప్పుడు ఇంట్లో మీరు సొంతం ఇల్లా ఇది మీ నాన్న ఏం చేస్తాడు? మా నాన్న ట్రాక్టర్ డ్రైవర్ సార్, సొంతం ఇల్లు ఏం కాదు సార్, మాకు బాడిగిండే. అశోక్, ఏం జరిగింది మీ ఇంట్లో, ఏంటి మీ పరిస్థితి ఏంటి సార్? మేము ఎవరూ లేము సార్. నైటు మేము ఇక అవ్వాలి ఇంటికి వెళ్ళాము పండగ అని. మేము వచ్చేకల్లా ఇక్కడ జరిగింది సార్ పండుగ నైట్. నైటు 12 10th క్లాస్ మార్క్ లిస్ట్ అవి ఎలా ఏమీ లేవు సార్, కాలిపోయింది అంతా, అన్నీ కాలిపోయినాయి సార్. సొంత ఇల్లు కాదు సార్, బాడిగిండే. ఫ్రిడ్జ్ కూలర్ వాషింగ్ మిషన్ అన్నీ ఉన్నాయి సార్. తిండికి గింజలు బట్టలు ఏంటివి లేవు సార్, అన్నీ కాలిపోయినాయి. ఏం కావాలని మీరు ఏమైనా తోచిన సహాయం చేయండి సార్, ఎందుకు అడుగుతాను. మాకు చదువు ఎవరు లేరు. ఏం జరిగిందమ్మా మీ ఇంటికి? కరెంటు ఎలక్ట్రిక్ వల్ల జరిగింది సార్. నేను కూలి పని చేసుకొని మా బతికేట వాళ్ళం మేము. అన్నీ నష్టం అయిపోయినాయి సార్, బట్టలు గిట్టలు అన్నీ నష్టం అయిపోయినాయి సార్. ఏం లేదు సార్, కట్టుకునే పిల్లలు కానీ పిల్లల సర్టిఫికెట్లు కానీ అన్నీ పోయినాయి సార్. అంతే సార్. ఏ సమయంలో జరిగింది మీరు ఆ టైంలో ఇంట్లో ఎవరు లేరు? ఎవరు లేము సార్. మేము మా అమ్మ వాళ్ళ ఇంటికి పోయినా సార్. నేను మా ఆయన అప్పుడప్పుడు వచ్చినా చూసి కరెంటు వల్ల జరిగింది సార్. ఎవరు లేదు సార్. ఫైర్ ఇంజన్ వాళ్ళు వచ్చినారు సార్. ఫోన్ చేసింటే ఫైర్ ఇంజన్ వాళ్ళు వచ్చినారు. బీరువా ఫ్రిడ్జ్ బట్టలు కూలర్లు అన్నీ ఉన్నాయి సార్. టీవీ గీవీ గ్యాస్ పోయి అన్నీ సార్, లెక్క కానీ 30,000 లెక్క కానీ అంతా పోయింది సార్. ఏం లేదు సార్, మాకు ఆధారం ఇట్లా రోడ్లో పోయినాం సార్. మాకేమైనా అతి సహాయం చేసేవాళ్ళు ఉంటే చేయండి సార్. అంతే సార్. అదే సార్, వాళ్ళకు మాకు ఏమైనా సాయం ఉంటే చేయండి సార్. ఇటు నడి రోడ్లో నిలవన్నాం సార్. మేము అన్నీ పోదనుకున్నాం సార్. బాడిగిండు సార్, మాకు సొంతం ఇల్లు లేదు సార్. బాడిగిండు జరిగింది సార్. డ్రైవర్గా పనిచేసే రాము ఏం చెప్తారు? రాము, ఏంటి ఏం జరిగింది మీ ఇంటి సార్? మామూలుగా 12:30 తర్వాత మా ఇంట్లో కరెంటు వల్ల ఇది అయిపోయింది సార్, కాలిపోయింది. ఫ్రిడ్జ్ టీవీ పిల్లల సర్టిఫికెట్లు ఆధార్ కార్డులు అన్నీ మొత్తం ఇది అయిపోయినాయి సార్. ఇది అయిపోయినా మాకు ఎవరైనా కానీ సాయం చేస్తే చాలు సార్ మాకు. అంతే సార్. అంటే మీ ఇంట్లో ఉన్నటువంటి మొత్తం సరుకులతో సహా బట్టలతో సహా కాలిపోయినా మీ కొడుకు సర్టిఫికెట్లు కూడా పోయాయి అంటున్నారు? అన్నీ పోయినాయి సార్. మొత్తం ఏం లేవు సార్. ఆధార్ కార్డుల కానుంచి నా కొడుకు సర్టిఫికెట్లు అన్నీ కాలిపోయినాయి సార్. మొత్తం ఏం లేవు సార్. మాకు ఏదైనా సాయం చేయగలిగితే చేయాలి సార్, ఎవరన్నా కానీ సార్. ఇక్కడ చూడవచ్చు మనం ఇంట్లో కూడా కాలిపోయినటువంటి పూర్తిగా అర్ధరాత్రి సమయంలో కరెంటు షార్ట్ సర్క్యూట్ వల్ల కాలిపోయినటువంటి ఇంట్లో చూడవచ్చు మనం. ఇక్కడ ట్రాక్టర్ డ్రైవర్గా పనిచేసేటువంటి రాము తన కొడుకు కుమార్తె భార్య మొత్తం 4 కలిసి ఇంట్లో అద్దెకుంటున్నటువంటి పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లోనే నిన్న పండుగ సందర్భంగా ఆమె మా
అమ్మగారింటికి వెళ్ళిన నేపథ్యంలో అర్ధరాత్రి సమయంలో ఇది షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ రకంగా జరిగింది. మేము అంతో ఇంతో ఎత్తిపెట్టుకున్న డబ్బుతో సహా ఇంట్లో ఉన్నటువంటి సామాన్లు ఏదైతే ఉందో, చిన్న చిన్న ఫ్రిడ్జ్ కావచ్చు, కూలర్ కావచ్చు, ఇటువంటివి మొత్తం అంతే చూడవచ్చు మన విజువల్స్లో కూడా కాలిపోయి బూడిద అయినటువంటి పరిస్థితి. అనంతపురంలోని విజయనగర కాలనీలో ఇక్కడ జరిగినటువంటి సంఘటన చూస్తే ఎవరికైనా కళ్ళు చెమర్చకమానం. ఇటువంటి పరిస్థితుల్లోనే మా కట్టుబట్టలతో రోడ్డు మీద నిలబడాల్సిన పరిస్థితి నెలకొందని, ఇటువంటి పరిస్థితుల్లోనే ఖచ్చితంగా మమ్మల్ని ఎవరైనా ఆదుకుంటే మా కుటుంబాన్ని ఆదుకున్న వారైతారని చెప్పేసి చెప్తున్నటువంటి నేపథ్యంలో, ముఖ్యంగా ఎవరైతే కొడుకు చదువుతున్నటువంటి సర్టిఫికెట్స్ మొత్తం 10th క్లాస్ కావచ్చు, అంతకుముందు ఉన్న మిగతా సర్టిఫికెట్స్, ఇంటర్మీడియట్ చదువుతున్నటువంటి కొడుకు సర్టిఫికెట్స్ కూడా పూర్తిగా కాలిపోయినటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఆమె ఎవరైతే ఉన్నారో గృహిణి, కుట్టు మిషన్ కుట్టుకొని కుటుంబ పోషణకు దోహదపడుతున్నటువంటి కుట్టు మిషన్ కూడా చూడవచ్చు మనం విజువల్స్లో, పూర్తిగా కాలిపోయి బూడిదైనటువంటి పరిస్థితి, ఇనుప చువ్వలు కూడా పూర్తిగా కాలిపోయినటువంటి పరిస్థితిని చూడవచ్చు. ఇటువంటి పరిస్థితుల్లోనే మా పరిస్థితిని గమనించి ఎవరైనా మమ్మల్ని ఆదుకోవాలి, అందులో ముఖ్యంగా ఇది అద్దె ఉన్న ఇల్లు, ఇది మా సొంతం ఇల్లు కూడా కాదు, ఇటువంటి పరిస్థితుల్లోనే బీర్వాలో దాచిపెట్టుకున్నటువంటి కాస్తో కూస్తో డబ్బు కూడా పూర్తిగా అగ్నికి ఆహుతి అయిపోయినటువంటి పరిస్థితి అని చెప్పేసి చెప్తున్నటువంటి నేపథ్యం. కాబట్టి మమ్మల్ని దయ ఉంచి, మా మీద దయ ఉంచి ఖచ్చితంగా మా కుటుంబాన్ని ఆదుకునే దిశగా చూడవచ్చు. బట్టలు కూడా పూర్తిగా దగ్ధమైనటువంటి పరిస్థితిని కూడా చూడవచ్చు, ఎందుకంటే కట్టు బట్టలతో రోడ్డు మీద ఉన్నాం, తిండి గింజలతో సహా మొత్తం అగ్నికి ఆహుతైనటువంటి పరిస్థితి అని చెప్పేసి ఆ కుటుంబం వేదన వారు, ఎందుకంటే ఆ కూతురు కావచ్చు, ఆ తల్లి కావచ్చు, మొత్తం అందరూ పాపం కన్నీటి రోదనతో మొత్తం వేడుకుంటున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా మాకు ఎవరైనా స్పందిస్తే మా కుటుంబాన్ని ఆదుకున్న వారు అవుతారు. ముఖ్యంగా చదువుకుంటున్న అబ్బాయి ఇప్పుడు ఎటు చేయలేని పరిస్థితుల్లో మేము ఉన్నాం, ముఖ్యంగా విధి లేని పరిస్థితుల్లో మేము బయట చదివించుకోలేక పిల్లవాడిని కూడా మేము డ్రాప్ చేయాల్సిన పరిస్థితి నెలకొనే పరిస్థితులు ఉన్నాయని చెప్పేసి వారి చెప్తున్నటువంటి వేదన చూస్తుంటే పెద్ద ఎత్తున ప్రతి ఒక్కరికి చుట్టుపక్కల మొత్తం ఉన్నటువంటి ఇళ్లలో ఉన్నటువంటి వారు కూడా కళ్ళు చెమరుస్తున్నటువంటి పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లోనే మా కుటుంబాన్ని ఆదుకునే దిశగా సహృదయంతో పెద్ద మనసున్నవారు మాకు ముందుకు రావాలని, మా కుటుంబాన్ని ఆదుకోవాలని, లేకపోతే మా పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉంటుందని చెప్పేసి రాము కుటుంబ సభ్యులు వేడుకుంటున్న పరిస్థితి. కెమెరా పర్సన్ సుధాకర్తో చెల్లకినాయుడు, ఆర్టీవీ అనంతపురం జిల్లా.